ప్రతి కూలి వాళ్ళకు కూడా, అంటే పొద్దున వెళ్తే మళ్ళీ సాయంత్రం దాకా గారు ఒక్కడితే కానీ డక్కడు ఏమి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఎలా ఉపయోగపడుతున్నాయి? ఏంటి ఉపయోగపడడం అయితే పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. క్వాలిటీ కానీ అలాంటి విషయంలో ఏం తేడా లేదు, అది మాత్రం మంచి. లేదండి అలాగేం లేదు సార్. ఏమండి, కొన్ని ప్లేట్ 20 రూపాయలు వేసుకున్నా కూడా అంత క్వాలిటీ రాదు కదా. అది సార్, ఈ రుచి రాదు. 3 ఇడ్లీలు 20 రూపాయలు అక్కడ, ఈ రుచి రాదు. బాగానే ఉంది, బాగానే ఉపయోగపడ్డాయి. ఎంత ఇదే తండ్రి పేరు మీద కూడా పెట్టుకోలేదండి. ఏంటి 5 సంవత్సరాలు ఏడిపించారు పేదవాడిని, పనులు లేక ఇసుక లేక ఏంటి లాక్డౌన్ పడి మరీ దారుణం. అందుకే కదండి ఈ సారి ఏంటి ఈయన మాట అన్నాడండి, మాట తప్పడు, ఆయన మాట నిలబెట్టుకోలేదు. చంద్రబాబు గారు మీరు అన్నట్టుగా చెప్పినట్టుగానే ఈ రోజున అంటే రేట్లు కూడా పెరిగినాయి, మినపగుళ్ళు అని లేకపోతే రైస్ అని కందిపప్పు అని పెరిగినా కూడా 5 రూపాయలకే పెట్టండి అని చెప్పడం అవునండి. వాస్తవం సార్, అది వాస్తవం అండి. ఏంటి 10 సంవత్సరాల కిందట ఆయన 5 రూపాయలు చేశాడు, ఇప్పుడు 5 రూపాయలు చేశాడు. బస్సులు ఫ్రీ పెడుతున్నాడు, ఏంటి ప్రతిదీ నాయమే చేస్తున్నాడండి. చేస్తాడండి, చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎక్కడైనా ఏదైనా జరిగితే ఏమండి, పింఛను 5 సంవత్సరాలకి 2,50 పెంచాడు. ఈయన ఫస్ట్ సారే 7,000 ఇచ్చాడు. ఏంటి మనకు రాకపోని ఎవరన్నా తిన్నారు ఏంటి, ఇప్పుడు నెల 4,000 ఇస్తున్నాడు. ఏంటి అలాగే 1 2 ఇళ్ళు కదా సార్ అవుతుంది. అది సార్ అన్నీ బాగున్నాయండి, అన్నీ బాగా చేస్తున్నారు, క్వాలిటీగానే ఉన్నాయండి. అన్నీ ఒకసారి అవ్వు కదా, నిదానంగా అన్నీ ఒకటి చేసుకుంటూ వెళ్తారు. అన్నీ ఒకసారి అవ్వు, అన్నీ ఆయన చెప్పినట్టు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్లు పెంచాడు, టిఫిన్లు భోజనాలు అన్నీ బాగున్నాయి, బాగా చేస్తున్నారు. పథకాలు ఉండాలంటారా, ఈ పథకం అంటే ప్రజలకి ఉపయోగపడేదా అంటారా కాదంటారా? అండి పెద్ద పెద్ద వాళ్ళే వచ్చి తింటున్నారు, అన్ని బాగున్నాయి, క్వాలిటీ బాగా ఇస్తున్నారు కాబట్టి ఉండే కొన్ని అన్నీ ఒకటి చేసుకుంటూ వెళ్తారు. ఒకసారి అవ్వ ఏది నిదానంగా అన్నీ ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే 60 రూపాయలు 70 రూపాయలు లేదా టిఫిన్ చేయలేరు. ఇప్పుడు 10 రూపాయలు కడుపు నిండిపోతుంది. రెండు భోజనం అయితే 1 టోకెన్, టిఫిన్ అయితే 2 టోకెన్లు. బయట 60-70 రూపాయలు లేకుండా భోజనం బయట మీకు మ్యాక్సిమం 100 రూపాయలు భోజనం, ఇక్కడ 5 రూపాయలకే దొరుకుతుంది. ఇంకా జనాలకి ఇంకా అంతకన్నా ఏం కావాలి? చంద్రబాబు గారు చెప్పినట్టుగా అంటే ఈ రోజున రాష్ట్రం మీద అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన 5 రూపాయలకి భోజనం నేను ఇస్తాను అంటే, ఇప్పుడు అంత ముందు మీద ఇప్పుడు క్వాలిటీలు బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, క్వాలిటీగానే ఉన్నాయి అన్ని, చాలా బాగున్నాయి, చాలా ఉపయోగకరమైందండి. 5 రూపాయలకి ఈ రోజులు ఏమొస్తుందండి? ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. మళ్ళీ పేదలకి చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి, వాళ్ళే గెలుస్తారని నేను అనుకుంటున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అసలు మొత్తం అంత అరాచకం, అసలు ఏదో ఏదో 5 రూపాయలకు భోజనం పెట్టి పెద్ద అదేదో చాలా గొప్ప విషయం లాగా చెప్తున్నారు అని చెప్పి ఆయన మా అలాంటప్పుడు పెద్ద పెద్దలు ఎందుకు వచ్చి టిఫిన్ చేస్తున్నారు, పెద్ద పెద్ద కార్లలో వచ్చి ఆగి భోజనం చేస్తున్నారు, దాన్ని ఏమంటారండి? చాలా పెద్దవాళ్ళే వస్తున్నారు, మరీ పేదవాళ్ళే కాదు, మరి బాగుండే వాళ్ళు కూడా అవును తింటారు. అది బాగుంది, చాలా బాగుంది. కొనసాగాలండి, కంపల్సరీగా ఉండాలి, ఉండాలి, చాలా బాగుంటది. చంద్రబాబు గారి పరిపాలన ఈ 2-3 నెలల నుంచి చూస్తున్నారు, ఆయన చెప్పినట్టుగా పెద్దవాళ్ళకి పెన్షన్లు కానీ లేదా ఈ ఉచిత బస్సు విధానం అని కానీ అది తొందరలో తీసుకురాబోతున్నారు అంటున్నారు, క్వాలిటీ మద్యం కూడా తీసుకురాబోతున్నారు. ఆయన చెప్పినట్టు అన్ని చేయగలుగుతారంట? చేస్తారండి, నమ్మకం ఉందండి, చేస్తారు. చంద్రబాబు గారు చాలా ఇంటెలిజెంట్ గారు, ఆయన బ్రెయినే బ్రెయిన్. వాళ్ళు అనుకుంటే చాలా బాగుంటాయి అండి, అమరావతి కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నామండి. పన్నులు ఇప్పుడు దొరుకుతున్నాయి, బాగానే దొరుకుతున్నాయి పన్నులు, తేడా ఉంది అప్పుడు ఇప్పుడు వేరు. అప్పులు లేవు, పన్నులు లేవు, పప్పు చారే ఓడుకోవటం,
రెడ్డి గారు అది దుర్మార్గ పాలన, అది దుర్మార్గ పాలన. జగన్ అనేవాడు ఒక దుర్మార్గుడు, పేదోడు కానీ వాడు కానీ ఎవడు బతకడు, వాడు ఒక నియంత నేను ఒక్కనే బతకాలనేటువంటి చండాలుడు కాబట్టి వాడు తీసేశాడు. అది నలుగురు బతకాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టాలని క్యాంటీన్ పెట్టాడు. ఇక్కడ వేల రోజుకు వచ్చేసి 1,001 మంది చక్కగా భోజనాలు చేస్తున్నారు, బ్రహ్మాండంగా అయ్యేవాడే కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం. అలాంటి పరిపాలన కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. ఈ దుర్మార్గ జగన్ అనేవాడు పోయాడు, చాలా హ్యాపీగా ఉందని నమస్కారం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే జరిగితే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన అసలు అంటే ఘటన జరిగింది ఏంటి, లేకపోతే అక్కడ చనిపోయి ఉన్నారు ఇవన్నీ చూడకుండా నవ్వుకుంటా వాళ్ళతో మాట్లాడుతూ మీకు అమ్మఒడి రాలేదు కదా, మీకు పెన్షన్ రాలేదు కాదండి, చాలా తప్పు ఇది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియనటు పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి ఒక్కడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ప్రతి ఒక్కడు వాళ్ళు ఓడిపోయి చాలా మెంటల్గా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారు. నెంబర్ 1 బాగుంటుందే కాదు, ఇప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళు చేస్తాడు ఆయన చంద్రబాబు గారు. బ్రహ్మాండం 100% నమ్మకం ఉందండి, ఉండబట్టే ఓట్లు ఎలాగేశారు. ఇంత గ్రేట్గా చేయటం చాలా నెంబర్ 1 అనే విషయం. ఇంత పరిస్థితుల్లో జగన్ అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పులు కుప్పల్లో దించేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఆయన వచ్చి పైకి తెచ్చి నెంబర్ 1గా చక్కగా అందరికి ఏం ఇవ్వాలా ఏంటి అనేది చక్కగా చేసే అంటే విధానం తెలిసిన మనిషి కాబట్టే చేయగలుగుతున్నాడు. వాడికి తెలియదు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు, ఒక ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ని అది అటువంటి అదవ ఇంకా ప్రపంచంలో ఏనాడు రాదు. ఆ జనాలు తెలిసి వచ్చింది ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడు ఏదో మన వేరే మనకి న్యాయం నీతి చేయడానికి కాదు, వాడు బాగుపడడానికే చేశాడు అందుకే కూడా మేము చేస్తామని ఓట్లేసాము ఓడించాము ఏదోని ఇక జీవితంలో అసలు అని ఏనాడు ఆంధ్రప్రదేశ్లో కనపడ్డాకి ఇల్లేదని నేను కోరుకుంటున్నాను.